బిఎల్డిసి ఫ్యాన్స్ తీసుకుందాం అనుకుంటే ఏ కంపెనీ అయితే వారంటీ హై వారంటీ ఇస్తుందో, ఎక్కువ ఇయర్స్ వారంటీ ఇస్తుందో ఆ ఫ్యాన్ మాత్రమే తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. మీరు చూస్తున్నారు ఉమా మహేష్ ఎలక్ట్రికల్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా మెయిన్, ఇప్పుడు బిఎల్డిసి ఫ్యాన్స్ అంటున్నారు ప్లస్ నార్మల్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు కదా, ఈ రెండాటికి డిఫరెన్సెస్లో మనం ఏది కొనాలి, అంటే ఏది మన బడ్జెట్లో వస్తుంది, ఇటే పవర్ కన్జంప్షన్ అంటున్నారు బిఎల్డిసి. ఓకే, ఇది నార్మల్ ఫ్యాన్ 70 వాట్ రెగ్యులర్గా మనం ఎప్పటి నుండో చూస్తున్నది కూడా నార్మల్ ఫ్యాన్ 70 వాట్ తీసుకుంటుంది. ఓకే, ఈ రెండాటి మధ్యలో మనం ఏది కొనాలి అన్నది చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. బిఎల్డిసి కొనాలా లేకపోతే నార్మల్ ఫ్యానే కొనేసుకోవాలా అన్నదానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళ గురించే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇది ఫస్ట్ మనం నార్మల్ ఫ్యాన్స్. ఇదేంటంటే హెవెల్స్ నుండి తీసుకున్నాను, సింగిల్ స్టార్ రేటెడ్. దీని కెపాసిటర్ ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం బిఎల్డిసి ఫ్యాన్ తీసుకున్నమాట. బిఎల్డిసి ఫ్యాన్ ఇది ఓరియంట్ ఎలక్ట్రిక్ కంపెనీ నుండి. చూడండి, దీని లోగో కూడా ఇక్కడ ఉంటుంది, ఓరియంట్ ఎలక్ట్రిక్ 5-స్టార్ రేటెడ్ అని మొత్తం ఇక్కడ ఇచ్చారు లోగో. ఓకే, దీనికి కెపాసిటర్ ఇంకేం ఉండదు, డైరెక్ట్ 2 వైర్లు ఉంటాయి. 2 వైర్లు మనం తీసుకుని ఫేస్ న్యూట్రల్లో ఇచ్చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఫస్ట్ ఎక్కడ ఏం చూస్తున్నామంటే ఫస్ట్ బిఎల్డిసిలో మనకి ఏంటంటే ఇది 28 to 30 వాట్ పవర్ కన్జంప్షన్ చేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, దీనితో పోల్చుకుంటే ఇది 50% పవర్ సేవ్ అవుతుంది. ఓకే, ఇది 70 వాట్ తీసుకుంటుంది, ఇది 30 వాట్ తీసుకుంటుంది. ఓకేనా, ఇది 5-స్టార్ రేటెడ్ ఫ్యాన్, ఇది 1-స్టార్ రేటెడ్ ఫ్యాన్. ఏదైనా పవర్ కన్జంప్షన్లో ఏంటంటే ఇది ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట నార్మల్ ఫ్యాన్. ఓకే, ప్లస్ దీనికి కెపాసిటర్ ఉంటుంది నార్మల్ ఫ్యాన్స్కి. ఇదిగోండి, ఈ కెపాసిటర్ ఉన్నది కదా, మనకి ఎప్పుడైనా స్పీడ్ తగ్గిపోయినా ఏం చేసినా మనకు కంపల్సరీగా ఈ కెపాసిటర్ అయితే మార్చుకోవాలి. ఓకే, దీనికైతే ఎటువంటి అవసరం లేదు, దీనికి అంతా ఇదంతా బోర్డ్ కంట్రోల్ మీద నడుస్తుంది అన్నమాట. ఇది మనం 5-స్టార్ రేటెడ్ ఫ్యాన్, ఇది టోటల్గా రిమోట్ కంట్రోల్తో నడుస్తుంది అన్నమాట. మనం ఇంకా రెగ్యులేటర్ ఏది వాడక్కర్లేదు, స్లో స్పీడ్కి ఇవన్నీటికి మనం ఇది రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని కంపల్సరీగా మనం ఇంట్లో ఏ కంపెనీ స్విచ్ బోర్డు వాడితే ఆ కంపెనీ రెగ్యులేటర్ వేసుకోవాలన్నమాట. ఓకే, దాని ఇది కంపల్సరీగా రెగ్యులేటర్ మీద కంట్రోల్ అవుతుంది. ఓకే, చూసుకున్నారు కదా, ఇది రిమోట్, ఇది రెగ్యులేటర్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి స్లీప్ మోడ్, అంటే మనం ఎంతసేపు కావాలితే అంతసేపు వాడుకొని మిగతా టైంలో ఆఫ్ చేసుకోవడానికి కూడా దీనికి రిమోట్లో మొత్తం సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఓకే, దీనికి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనం కదలక్కర్లేదు, రిమోట్తో నొక్కుంటే అయిపోతుంది. ఇది అలా కాదు, మనం లేచి వెళ్ళి కంపల్సరీగా రెగ్యులేటర్ అయితే మనం ఏ స్పీడ్లో కావాలో ఆ స్పీడ్లో పెట్టుకోవాలి. ఓకే, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనం లేచి వెళ్ళాలి స్విచ్ బోర్డు వరకు. ఓకే, దీని ఆర్పిఎం వచ్చేసరికి ఇది 370 ఆర్పిఎం, 400 ఆర్పిఎం ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కలకత్తా ఫ్యాన్స్ అని ఉంటాయి, 600 ఆర్పిఎం ఫ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లోనే, పెద్ద 1200 mmలోనే. ఓకే, ఇది వచ్చేసరికి 370 to 400 ఆర్పిఎం ఫ్యాన్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా. ఇవి కూడా పవర్ కన్జంప్షన్, కానీ ఏంటంటే స్టార్టింగ్ ఎత్తుకోవడం స్లోగా ఎత్తుకుంటుంది అన్నమాట. అంటే తిరగడం స్టార్టింగ్ స్లోగా తిరుగుద్ది, ప్లస్ మన ఆర్పిఎం మనకు వచ్చేస్తుంది, మన ఎయిర్ ఫ్లో బాగానే ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే దీని బ్లేడ్ వెయిట్ ఎక్కువ వస్తుంది, ఇది బ్లేడ్ వెయిట్ తక్కువ వస్తుంది అన్నమాట. కానీ గాలి రెండు మ్యాక్సిమం ఒకలాగే వస్తుంది, ఇది కొద్దిగా తక్కువ వచ్చిన ఫీలింగ్లో ఉంటుంది అన్నమాట మనకి, ఇది కొద్దిగా హెవీగా వస్తుంది. నాయిస్తో పోల్చుకుంటే ఇప్పుడు ఏ ఫ్యాన్ అయినా మనం ఆఫీస్లో వేసుకుంటాం, ఆన్ చేసుకుంటే సంథింగ్ కొద్దిగా నాయిస్ అన్నది వస్తుంది అన్నమాట. బిఎల్డిసిలో ఏంటంటే ఇది నెస్ నాయిస్ వస్తుంది అన్నమాట, అంటే చాలా తక్కువ నాయిస్ వస్తుంది తిరిగేటప్పుడు. ఎయిర్ కటింగ్ సౌండ్ ఒకటే వస్తుంది తప్పించి దీంట్లోంచి వచ్చే సౌండ్ దీంట్లో రాదు, ఓన్లీ ఎయిర్ కటింగ్ సౌండ్ మాత్రమే వినబడుతుంది అన్నమాట. ఇది కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తుంది మనకి, దీంట్లో కూడా కొద్దిగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, డైలీ 12 అవర్స్ చొప్పున 30 డేస్ వాడామనుకోండి, మనకి మహా అయితే ఒక్క ఫ్యాను ఎన్ని యూనిట్లు కాలుతుంది, 11 యూనిట్స్ కాలుతుంది అన్నమాట ఈ బిఎల్డిసి ఫ్యాన్. అదే ఇది 12 అవర్స్ డైలీ 12 అవర్స్ చొప్పున వాడితే ఒక 1 మంత్కి ఇది 25 యూనిట్స్ కన్జంప్ చేస్తుంది అన్నమాట. అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నది, అంటే ఇక ఒక్క ఫ్యాన్ వేసుకుంటే బదులు బిఎల్డిసి ఫ్యాన్స్ 2 వాడచ్చు అంతే కదా. మనం ఇప్పుడు కరెంటు పోతే మనం ఇన్వర్టర్ మీద రన్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో నెసెసిటీ అయిపోయింది. ఏంటంటే ఇన్వర్టర్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇన్వర్టర్ ఉన్నప్పుడు ఇది బిఎల్డిసి ఫ్యాను
నార్మల్ ఫ్యాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది 1 అవర్ తిరిగింది అనుకోండి, ఇది 2 అవర్స్ తిరుగుద్ది. ఓకే, 2 అవర్స్ పైన తిరుగుద్ది తప్పించి తగ్గదు. అంటే ఇక్కడ ఏంటి, బ్యాటరీ మీద లోడ్ తగ్గుతుంది, ప్లస్ మనకి ఎక్కువ టైం కూడా వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి బిఎల్డిసి ఫ్యాన్స్కి. కాస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే చాలా వరకు కాస్ట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇది మనకి నార్మల్ ఫ్యాన్స్ ఎంత నుండి దొరికేస్తున్నాయి, మినిమం తక్కువలో తక్కువ చూసుకున్న 1000 రూపాయల దగ్గర నుండి మనకి ఫ్యాన్స్ అయితే దొరికేస్తాయి మామూలు ఫ్యాన్స్. అలా బిఎల్డిసి మరి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నది కదా, అంటే మరి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసే మనకి ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా 3000 నుండి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ బిఎల్డిసి ఫ్యాన్స్. ఓకే ఓకే, ఇదంతా అయిపోయింది. అంత బిఎల్డిసీకే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. ఏంటంటే పవర్ సేవింగ్, ఇన్వర్టర్ మీద లాంగ్ లైఫ్, ప్లస్ మనం కదలక్కర్లేదు, రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు, మొత్తం అంతానే, మనం ఎంతసేపు కావాలితే అంతసేపు. ఓకే, ఇక్కడ నుండి ఇవన్నీ చూస్తే దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువ దీంతో పోల్చుకుంటే. ఇక్కడతో ఇది ఓకే. మనకి సర్వీస్ దగ్గరకు వచ్చేసరికి ఒకవేళ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ నార్మల్ ఫ్యాన్స్ ఉన్నాయి. నార్మల్ ఫ్యాన్స్కి ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ బయట సర్వీస్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏంటంటే ఇప్పుడు చాలా షాప్స్ ఉంటాయి, ఏ షాప్ దగ్గర తీసుకెళ్ళినా నార్మల్ ఫ్యాన్ వైండింగ్ చేసేస్తారు, బేరింగ్స్ కంప్లైంట్ వచ్చినా బేరింగ్ మారుస్తారు, ఏం కంప్లైంట్ వచ్చినా ఇది బయట అయితే అయిపోతుంది. మనకు మినిమం రేటుల్లోని 500 లోపు అయితే అయిపోతుంది ఏ కంప్లైంట్ వచ్చినా. మళ్ళీ తిప్పేసుకోవచ్చు, మళ్ళీ అంతే 70 వాట్ పవర్ అయితే కన్జంప్షన్ చేస్తుంది, తిరుగుద్ది ఫ్యాన్. ఓకే, బిఎల్డిసి ఫ్యాన్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఓన్లీ సర్వీస్ సెంటర్లో అయితేనే చేయగలరన్నమాట, బయట అయితే ఎవ్వరు వల్ల అవ్వదు. ఓకే, ఎందుకంటే మనకి బోర్డ్స్ పోయాయి అనుకోండి, బోర్డ్స్ చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు మనకి కరెక్ట్గా కోఆపరేట్ చేయరన్నమాట. ఏంటంటే ఏది పోయినా మనకి ఎలక్ట్రానిక్స్ అనేసరికి చిన్నపాటు వేసినా అది ఎంత ఏమాత్రం తీసుకుంటాడో ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే, దీంట్లో ఏది పోయిందా అన్నది చెక్ చేయడానికే చాలా టైం పడుతుంది. ఒకవేళ బేరింగ్స్ అనుకోండి, బేరింగ్స్ మామూలుగా మార్చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే దీంట్లో పార్ట్స్ అన్నీ చాలా సెన్సిటివ్ పార్ట్స్ అన్నమాట, ఇప్పేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అలాగని మనం ఈ ఫ్యాన్ తీసుకున్నాం. ఈ ఫ్యాన్స్ ఏముంది, ప్రతి పార్ట్ మనకి మార్కెట్లో ప్రతిదీ దొరికేస్తుంది. ఇప్పుడు బిఎల్డిసి వచ్చేసరికి దగ్గర దగ్గర మనకి 5 ఇయర్స్ అవుతుంది ఈ టెక్నాలజీ వచ్చి. ఇప్పటికీ ఇంకా ఏంటంటే సర్వీస్ సెంటర్లోనే, ఆథరైజ్ సర్వీస్ సెంటర్లోనే అయితేనే ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ అయితే చేస్తున్నారు. మనకి ఇంకా స్పేర్ పార్ట్స్ కానీ ఏమీ రాలేదన్నమాట బయటికి. ఏ దీని షాఫ్ట్ పోయినా బేరింగ్స్ అయితే బేరింగ్స్ మామూలు బేరింగ్సే, ఈ ఫ్యాన్లో ఏం బేరింగ్స్ వాడతాం, ఈ ఫ్యాన్లో కూడా అయ్యే బేరింగ్స్ వాడతాం, ప్రాబ్లం లేదు బేరింగ్స్తో. వైండింగ్ వచ్చేసరికి వైండింగ్ మనం చూసామంటే చేసేయచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్, కానీ సాధారణంగా వైండింగ్ అయితే పోదు ఇది. ప్లస్ దీంట్లో మెయిన్ కంట్రోల్ ఏంటంటే బోర్డు, ఆ బోర్డు పోయిందా ఫ్యాన్ పక్కన పెట్టేసుకోవాలి. ఇన్ వారంటీలో ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు. ఓకే, ఎంత కావాలితే అంత వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఏం చేసినా సర్వీస్ సెంటర్ వాళ్ళు వస్తారో 2-3 డేస్ లేదా 5 డేస్ లేకపోతే 1 మంత్, 1 మంత్కైనా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసామంటే వచ్చి చేసి వెళ్ళిపోతారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అవుట్ ఆఫ్ వారంటీలో ఉన్నప్పుడు ఎంత అవుతుందో మనకి తెలీదు, 1500 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, లేకపోతే 1800 అవ్వచ్చు, మనం చెప్పలేమంట. ఒక్కొక్క కంపెనీలో వచ్చేసరికి ఒక్కొక్క బోర్డు ఒక్కొక్కలా కాస్ట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా, ఇవి అన్నీ ఆథరైజ్ సర్వీస్ సెంటర్లోనే స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. ఆ స్పేర్ పార్ట్స్ పోని మనం వెళ్ళి అడిగితే ఇస్తారా అంటే మనకి ఇవ్వరు, వాళ్ళే చేసిస్తారు సర్వీస్ సెంటర్ వాళ్ళు. ఓకే, ఇది ఒక్కటే డ్రాబ్యాక్ మాట. ఏంటంటే ఒకవేళ అవుట్ ఆఫ్ వారంటీలో ఉన్నప్పుడే మనకి ఇది బయట చేయించుకోవడం అన్నది అవ్వదు. సర్వీస్ సెంటర్లోకి వెళ్ళినా కూడా మ్యాక్సిమం చాలా వరకు కాస్ట్ అయితే హై కాస్ట్లో అవుతుంది దీనికి, ఒక సర్వీస్ తప్పించి. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఎలాంటి ఫ్యాన్స్ అయినా మామూలుగా ఆర్డినరీగా ఉన్నప్పుడు ఎలాగైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ వచ్చేసరికి ఏదైతే ఎక్కువ వారంటీ ఉందో, మనకి సర్వీస్ కూడా కరెక్ట్గా ఉంటుందో అదే అయితేనే తీసుకోండి అన్నమాట బిఎల్డిసి ఫ్యాన్స్. ఓకే, ఇది నా సజెషన్. ఎందుకంటే బ్రాండ్స్ అని చూడకండి, ప్రతి బ్రాండ్ చాలా బాగున్నది బిఎల్డిసిలోని. ఏ బ్రాండ్ అయితే మనకి
ప్రైస్ ఎక్కువైనా ఎక్కువ వారంటీ ఇస్తుందో ఆ ఫ్యానే తీసుకోండి. ఓకే, చూసారు కదా ఈ డిఫరెన్సెస్. దీన్ని బట్టి మీరు ఏది తీసుకుంటా అనుకుంటున్నారో తీసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, సరే అయితే మరి ఉంటాను, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.